దేశంలో రెండో పెద్ద రైల్వే జంక్షన్ ప్రైవేట్ చేతులకు వెళ్లబోతోంది. కేంద్ర ప్రభుత్వ మోనటైజేషన్ విధానానికి విజయవాడ రైల్వే స్టేషన్ బలి కాబోతోంది. రైల్వే కాలనీ షెడ్లను కూడా ప్రైవేటుకు అప్పగించబోతోంది. మోనటైజేషన్ నిర్ణయంపై రైల్వే ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 133 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్వే స్టేషన్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో విజయవాడ కూడా ఒకటి. జాతీయ స్థాయిలో విజయవాడ రెండో పెద్ద జంక్షన్గా ఉంది. రోజు వందలాది రైళ్లు, లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆదాయపరంగా కూడా ఈ డివిజన్ అత్యంత లాభదాయకంగా ఉంది. 2018లో దేశంలో అత్యంత ఎర్నింగ్ డివిజన్గా విజయవాడ పేరు గడించింది. అలాంటి డివిజన్లో ఉన్న రైల్వే స్టేషన్, ఇతర ఆస్తులు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ను 1888లో నిర్మించారు. 1889లో నిజాం హయాంలో సికింద్రాబాద్ జంక్షన్, విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య లైన్ల నిర్మాణం జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మార్పులో 1966లో దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ డివిజన్ ఒక భాగమైంది. 10 రైల్వే ప్లాట్ఫారాలతో 80 డైలీ ఎక్స్ప్రెస్ రైళ్లు, 133 ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వీటితో పాటు ఇతర ప్యాసింజర్ రైళ్లు కలుపుకుని 275 రైళ్లు వచ్చిపోతూ ఉంటాయి. ప్రతిరోజు 175 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రభుత్వం మోనిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతోంది. అందులో భాగంగానే విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేట్ చేతుల్లోకి పోతోంది. రైల్వే స్టేషన్తో పాటు సత్యనారాయణపురం రైల్వే కాలనీ, గూడ్స్ షెడ్లు కూడా ప్రైవేట్ పరం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.